తిరుపతి టఫ్ ఫైట్ అవుతుందండి ట్రయాంగిల్ అవ్వచ్చు అధికార పక్షం బాగానే ఫైట్ చేసింది గెలవచ్చు కానీ బీజేపీకి అయితే ఎక్కువ లీడ్ ఉంది అంతకుముందు మేము వైసీపీకి చేసాము ఇప్పుడైతే చేయాలనుకోవట్లా దానికి సపోర్ట్ చేయాలనుకోవట్లా రూలింగ్ బాగాలేదు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లేదు వన్ సైడ్గా ఉంది అంతా కూడా ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ పథకాలలాగా లేదు దానికి గ్రేడింగ్ పెట్టారు కదా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదే చెప్పం అంటే ఓసీలో ఏమన్నా పాపం చేశారేంటి ఓసీల్లో కూడా ఉన్నారు కదా దానికి మీరు ఒక లైన్ తీసుకొని దాని ప్రకారం 3 ఎకరాల 2 ఎకరాల లేదంటే ఐటీ పేర ఇట్లాగే ఏదైనా పారామీటర్స్ ఉంటాయి దాని ప్రకారం ఇస్తే బాగానే ఉంటుంది అలా ఏం లేదు ఓసీ అయితే ఒకటి ఎస్సీ అయితే ఒకటి వీళ్ళేం ఓసీగా పెట్టడం పాపం అంత ఎగైనెస్ట్గా చేయాల్సిన అర్హులందరికీ ఇవ్వండి ఇస్తే అది కూడా డెవలప్మెంట్ ఏం లేకుండా మీరు అప్పులు తెచ్చి ఇప్పుడు 5 ఇయర్స్లో చంద్రబాబు గారే అప్పులు తీసుకొచ్చాడు అప్పులు కుంపట చేశాడు అనుకున్నాం దానికి డబల్ నువ్వు 1 ఇయర్లోనే చేస్తున్నావు మీరు పథకాలు ఇచ్చారు జగన్ అన్న పథకానికి కూడా మీ పేరు పెట్టుకుంటున్నారు జగన్ అన్న పథకం అని పెట్టుకున్నప్పుడు మీ అదే క్వశ్చన్ మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు చంద్రబాబుని మీ అయ్యా ఖర్జూర్ నాయర్ గారు ఇచ్చిన సొమ్మ అని చెప్పేసి రోజా గారు కూడా మాట్లాడారు చూసాం మేము కూడా క్లిప్పింగ్లు మరి ఇవాళ మీరు ఏ అర్హత ఉందని మీరు పెట్టుకుంటున్నారు సెంట్రల్ నుంచి ఏమైనా ఫండింగ్ తెస్తుంది ఏమి లేదు అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారు దానిలో మీరు చేసేది డబ్బులు పంచడంలో మీ గొప్పతనం ఏముంది మాట తెప్పును మడం తెప్పును అన్నారు 100 మాటలు మార్చారు ఒకసారి కాదు 100 సార్లు తిప్పారు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అన్నీ నేను 9 నెలల్లో అన్నీ చేశాను మడం తెప్పలేదు అన్నారు మరి వెంచర్ పర్మిషన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఏం చేశాడు ఓల్ని 30 గ్రామాలు అమరావతి పరిధిలోనే చేశాడు తప్పు ప్రతి గ్రామం కూడా నేను వస్తే కనుక ఇది తీసేస్తాను 1/2 కిలోమీటర్ పరిధి కాదు అన్నీ కూడా ఫ్రీ జోన్ చేస్తాను అన్నాడు ఆ విషయమే లేదు బిల్డర్లు ఉన్నారు మనకు మాకు తెలిసిన వాళ్ళు కూడా మేము బిల్డర్లం కాదు కానీ మాకు తెలిసిన బిల్డర్లు కూడా ఉన్నారు ఇసుక లేదు అన్నీ డబుల్ రేట్లు పెరిగిపోయినాయి ఇసుక మీరు అంత టైట్ చేసి ఫ్రీగా దొరికే ఇసుకని బంగారంలాగా చేస్తున్నాడు దారిన పోయే ఇసుకని కూడా బంగారంలాగా కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నాడు ప్లస్ అదేమంటే గుంటూరు కృష్ణా జిల్లాలనంటే నీకు ఫుల్ మెజారిటీ ఇస్తే 11 సీట్లకు 17 సీట్లు ఇచ్చారు వీళ్ళు 17కి 15 సీట్లు ఇచ్చారు నీకు అధికారం ఇచ్చిన చోట నువ్వు వాళ్ళకి అభిమానంతో ఉండాలి కానీ మీరు గుంటూరులోనే నివాసం ఏర్పాటు చేసుకొని గుంటూరుకి కృష్ణాకి ఎగైనెస్ట్గా చేస్తంటే అది కరెక్ట్ వే కాదు కదా మీరేదో యువకుడు చదువుకున్న వాళ్ళు విద్యావంతుడు అని చెప్పేసి మీకేసాం మేము జీవితంలో చంద్రబాబుకి టీడీపీకి ఎప్పుడు ఓటు వేయలా నెక్స్ట్ టైం వన్ సైడ్గా దానికే చేయాలనుకుంటున్నాం నీకన్నా 1000 రెట్లు బెటరు జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు 100 రెట్లు బెటర్ అని ఇప్పుడు అనిపించింది జగన్ పరిపాలన ఎందుకు వచ్చానని అంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చెప్పడానికి వచ్చినట్టుంది కంపేర్ చేసుకుంటే సో అందుకని ఇంకెప్పుడు కూడా మళ్ళీ జగన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మేమైతే ఎప్పుడు అనుకోవట్లేక ఇప్పటి వరకు ఆయన చేసిన 1.5 సంవత్సరాల పరిపాలన చాలు అవకాశం వస్తే నెక్స్ట్ తిరుపతి ఎలా ఉంటుందో అక్కడ మరి ఆ లోకల్లో త్రిముఖ పోటీయే ఉంటుందని నేను అనుకుంటున్నాను బీజేపీకి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే అదొక జాతీయ పార్టీ దానికి ఒక విధానం ఉంది టీడీపీకి చేయాలనుకుంటే టీడీపీ పొలిటికల్ పరంగా వీక్గా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఫైట్ చేయట్లేదు మరి అది జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ కొద్దిగా మాలాంటి వాళ్ళు కూడా బీజేపీ వస్తే బెటర్ ఇంకా అనే ఆలోచనలో ఉన్నాం ఆయన లెక్కలు ఆయనకు ఉండొచ్చు మేము అనుకోవడం కొంచెం టఫ్గానే ఉండొచ్చు అధికార పార్టీ కూడా బాగానే ఫైట్ చేస్తుంది స్కోప్ ఉండొచ్చు కానీ బీజేపీకి కూడా ఇంతకుముందు లేదు కదా బీజేపీ అనేది ఆంధ్రాలో అసలు లేదు బీజేపీకి కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను ఓటింగ్ శాతం అయితే పెరిగింది గెలవకపోవచ్చు కానీ ప్రస్తుతానికి ఇవాళ క్యాండిడేట్ ఒపీనియన్ ఏం లేదండి ఇంకా అక్కడ తిరుపతిలో సినారియోస్ ఎలా ఉంటాయి ఆమెకి ఎంత ఫేవర్ ఉందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఉండి మనం ఆలోచిస్తే కనుక పనభాగలక్ష్మి గారు ఇంకొకళ్ళ అని వ్యక్తిగతంగా కాదు పార్టీ పరంగా చూసుకోవాలి కదా పార్టీ పరంగా ఏ పార్టీకి అనేది ఉంటుంది వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం బీజేపీకి బలపడడానికి ఇంకో కారణం ఏంటంటే జగన్ గారు వచ్చి నాకు ఇంతకుముందు హిందూ భావజాలం మీద మనకు కూడా అంత ఉండేది కాదు వీళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా హిందూ భావజాలం వైపు మొగ్గాలు చూస్తుంది యాంటీ హిందూయిజంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పరిపాలన యాంటీ హిందూయిజంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేది ఇది ఒక హిందూ దేశం ఎక్కువ మంది 80% హిందువులు ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రిస్మస్ రోజు ఇళ్ల స్థలాలు పంపిణీ ఏంటండి
దానికి కోర్టు కారణాలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెడుతున్నారని చెప్పారు. ఇళ్ళ ఎందుకు చేయలేదని సంవత్సరంన్నర నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఆయన మనసులో క్రిస్మస్ రోజు పంచాలని అనుకుంటే అదే మాట చెప్పినడితే పోయేది. దొంగచాటు మాటలు ఎందుకు జగన్ గారు? డైరెక్ట్గా క్రిస్మస్ పండుగ రోజు పంచుతానన్నడితే సరిపోయేది. చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, కోర్టులు అడ్డం పడుతున్నాయి. ఇప్పుడు కూడా మరి కోర్టు పరిధిలో ఉన్న పక్కన పెట్టే పంచుతున్నారు కదా, మళ్ళీ దానిలో చంద్రబాబు పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదన్నా ఉంటే బోల్డ్గానే మాట్లాడండి. మీరు ముఖ్యమంత్రి అయ్యండి, దొంగ వ్యవహారాలు ఎందుకు? చంద్రబాబు మీదో కోర్టుల మీదో నెపం ఎందుకు మనకి? ఇప్పుడు అదే అడ్డంకులు ఉన్నాయి. అయినా కానీ క్రిస్మస్ పండుగ రోజు పంచుతున్నారు. మీరు మీ క్రిస్మస్ పండుగ రోజు పంచాలని ఉన్నప్పుడు అదే స్టెప్తో ఉండండి. అంటే హిందువులను చూసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఎరిబాగులలో అనుకుంటున్నారా? కులమత కలహాలంటే డైరెక్ట్గా ఏం లేవు. ఒకప్పుడు అనేవాడు ఈయన చంద్రబాబు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తారని. చంద్రబాబు కన్నా కూడా వైసీపీ ఎక్కువ చేస్తుంది కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు. వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు అంతర్వేదిలో ఘటన జరిగిందండి. అంతర్వేదిలో ఘటన జరిగినప్పుడు దానికి డబల్గా రథం తయారు చేస్తామంటే ఇప్పుడు ఉన్న గుళ్ళు పగలగొట్టి కొత్త గుడి 100 కోట్లతో కడతామని అంటే మీకు బాగానే ఉండిద్దా? మీరు నమ్మే చర్చ ఏదో ఉండిద్ది జగన్ గారికి. ఆ గుడి కట్టి పగలగొట్టేసి నేను కూడా ఇంకొక 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాతో కడతానంటే ఆయన మనోభావాలు బాగానే ఉంటాయా? దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేకపోయారు. దానికి సంజయ్ షీ చెప్పడం పోయి అక్కడ రాళ్ళేసిన వాళ్ళు చర్చి మీద రాళ్ళేస్తేనే ఎమ్మటే తెల్లారిపాటికి అరెస్ట్ చేశారు హిందువుల్ని. అదే మరి అంతర్వేది ఘటన జరిగితే అదేమో అదేదో పెద్ద రాజకీయ కోణం చూపెట్టారు. అంటే హిందువులంటే మీకు ఇది లేదు. సరే మీరు అదే స్టెప్తో ఉండండి, ఓపెన్గానే ఉండండి ఆ విషయాన్ని. దాగుడు మూతలు ఎందుకు? అంతే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పైకి ఓరక మాటలను కలబొలి మాటలు కబుర్లు చెప్తే ఈయనే ఇది లేదు కదండి. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కటి డెవలప్ అయింది. మీరు అదే సోషల్ మీడియా చంద్రబాబు పచ్చ ఛానల్ అయ్యి అన్నారు. అయి ఉన్నా కానీ మీరు ఎలా గెలిచారు? సోషల్ మీడియా వేవ్తోనే. ఇలా మనం ఎన్ని చేసినా కానీ అంతా కూడా ఓపెన్ అయ్యే ప్రతి ఒక్కటి సాయంత్రానికి అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళ గంటలో ఎక్కడేం జరిగినా కానీ మనం ఇంకా మీడియాని మేనేజ్ చేసి చంద్రబాబే ఎక్కువ మీడియాని మేనేజ్ చేస్తున్నాను, అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు మీరు. వాస్తవాలు ఇవి కూడా ఏ మీడియా ఛానల్లో కూడా రావట్లా. మీడియా ఛానల్ అన్నీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ కానీ న్యూట్రల్ దొక్కట్లేదు వాస్తవంగా. అందువల్ల మేమైతే హ్యాపీగా లేము. అందరూ కూడా ఇలానే ఉండాలని లేము కదా. మరి ఆయన పరిపాలన విధానంలో ఆయన ఎవరు నమ్ముకున్నారో, కొంత ఓటు బ్యాంకు నమ్ముకున్నట్టున్నారు, ఓటు బ్యాంకు పరిపాలన చేస్తున్నారు. మరి అది కరెక్ట్ అయితే ఆయన గెలుస్తాడేమో, నేనైతే చెప్పలేను. మాకైతే గెలవదని ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.